నీ జనులు దానియేలు యొక్క జనులు అంటే భక్తిపరులైన యూదులు అనుకోండి కాసేపు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును ఎప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చును అపవాది అనేటువంటి దుష్ట శక్తి అంత్యోకును విపరీతంగా వాడుకోవడానికి కోరలు తెరిచినప్పుడు పడగ విప్పినప్పుడు ఆది మహా ఘట సర్పం ఆది మహాఘట సర్పం క్రీస్తు పూర్వం 170 నుంచి 164 వరకు అంత్యోకుకు శక్తినిచ్చి ఉసి కొల్పినప్పుడు యూదులను కాపాడుటకు ఎవరు వస్తున్నారట మిఖాయేలు ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైందో చెప్పండి చాలా నాకు అర్థమైందా అర్థమైందా ఆ ఎందుకు చెప్తున్నానంటే ఇది అంతియోకు దుర్మార్గమైనటువంటి పరిపాలనా కాలంలో క్రూరత్వం కోసం క్రూరత్వపు ఉగ్రతను కుమరించడానికి అంతియోకు సిద్ధపడుతున్నప్పుడు యూదులను కాపాడుటకు మిఖాయేలు వస్తున్నాడు ఇది వెనకల కనపడుతున్న దృశ్యం ఎందుకు ఇతను నొక్కి చెప్పాను అంటే కొంతమంది ఇది రాబోయే కాలములో ఫైనల్ క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ భవిష్యత్తులో జరుగుతుంది అప్పుడు రాబోయే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ మిఖాయేలు అంటే మిఖాయేలు కాదు యేసుక్రీస్తు ప్రభు అని కన్వర్ట్ చేసి చెప్పే ప్రయత్నాలు చాలా బోధలలో కనబడుతుంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కనబడుతున్న మిఖాయేలు మిఖాయేలే కానీ ఎవరు కాదు యేసు ప్రభు కాదు కారణం ఈ మిఖాయేలు గురించి ఇదే గబ్రియేలు దూత ఇంతకుముందు 10:21 చెప్పాడు మీ అధిపతి మిఖాయేలు అని చెప్పాడు ఏ సార్ అర్థమైందా మీకు పాయింట్ మనకు కనబడకుండా వెనకలు ఉన్న దేవదూతల భద్రతా వ్యవస్థ ఇది గమనిస్తున్నారా ఆ కాలమందు ఏ కాలమందు మళ్ళీ చెప్పండి ఆ కాలమందు మళ్ళీ అడుగుతున్నా ఏ కాలమందు అంత్యోకు కాలం లోకానికి చివరి దినాలలో కాదు ఇది అందుకే 12 ఒంటరి చూస్తే ఏమర్థం కాదు వెనకలు ఇంత మాట్లాడుకుంటూ వస్తే అది ఈజీగా అర్థమైపోతుంది వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఆ కాలం అందంటే భవిష్యత్తులో ఏసు ప్రభు వచ్చే కాలం అందు అనే సార్ సింపుల్గా మీకు అర్థమవుతుంది లేదో ఏం జరుగుతుందో ఆ కాలం అంద అనగానే భవిష్యత్తులో యేసు ప్రభు వచ్చే కాలం అందు అసలు యేసు ప్రభు వచ్చే కాలం అంద అనేదే కాదు కాన్సెప్ట్ అక్కడ నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును వచ్చి మీ పక్షాన నిలబడును అంతే అప్పుడు ఏం జరుగుతుంది వచ్చిన తర్వాత చోటు చేసుకోబోయే పరిణామాలు ఏంటి మనం కిందికి వెళ్తే మనము కిందికి వెళితే నేను నేరుగా ఇప్పుడు ఇప్పుడు మీకు మిఖాయేలు అనే క్లారిటీ వచ్చేసింది కదా అందరికీ యేసుప్రభు అనే డౌటే లేదు కదా ఎవరికి ఇది అంత్యోకు కాలం గురించి అనే క్లారిటీ వచ్చిందా అందరికీ పొరపాటున కూడా భవిష్యత్తులో యేసుప్రభు వచ్చే టైం కాదనేమి అనిపించట్లేదు కదా 100%ఆ అది మనసులో పెట్టుకొని కిందికి వచ్చేయండి ఇప్పుడు 2 నుంచి 2 కాదు అక్కడే ఉంది అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీకు కలుగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవం అనుభవించుటకు కొందరు నింద పాలగుటకు నిత్యముగా హేలొకటి మేలుకొందరు సమాధులలో ఉండి వాళ్ళు బయటకు వస్తారు నిత్య జీవం కొరకు కొందరు నిత్య హేలొకటకు కొందరు ఇవన్నీ ఎవరికి అప్లై అవుతున్నాయి అబ్బా సమాధులలో ఉండి వారు బయటకు వచ్చేదారు కొందరు నిత్య జీవమునకు కొందరు నిత్య హేయులుగా తీర్పు పొందుటకు వచ్చేదారు ఇవన్నీ ఎవరికో అప్లై అవుతున్నాయే యేసు ప్రభుకు అప్లై అవుతున్నాయి ద ఫైనల్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్కి అప్లై అవుతున్నాయి లేదా చెప్పండి అవుతున్నాయి ఇంకా బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేదారు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారు వారు నక్షత్రంలో రీతిలో ప్రకాశించేదారు ఈ 2 చాలు కాసేపు ఏది సమాధుల్లో నుండి బయటికి వచ్చేదారు 2 సమాధుల్లో నిద్రించి అనేకులు మేలుకొనేదారు కొందరు నిత్య జీవన భవించుటకు కొందరు నిద్ర పాలకు నిత్యముగా కొందరు నింద పాలగుటకు నిత్యంగా హేలగుటకు మేలుకొనేదారు బుద్ధివంతులు అయితే ఆకాశం మంది నక్షత్రాలను జ్యోతులుగా ప్రకాశిస్తారు ఇవన్నీ మనకు దేనికి అప్లై అవుతున్నాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి రాకడకు అప్లై అవ్వట్లేదు
మరి ఈ కింది వచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి రాకడకి అప్లై అవుతున్నట్టుగా అనిపించినప్పుడు మొదటి వచనంలో మిఖాయేలు ఎందుకు యేసు ప్రభు కాకూడదు, మిఖాయేలు ఎందుకు అవ్వాలి అన్న పాయింట్ మీద పైన మొదటి వచనంలో ఉన్నది మిఖాయేలు కాదు యేసు ప్రభు అని ఫిక్స్ చేసేసి ఈ 12వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలను వివరించడం క్రైస్తవ సమాజంలో చాలా చోట్ల చోటు చేసుకున్నది, చేసుకుంటూనే ఉన్నది. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలి మీకు, అది పాయింట్. ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. నంబర్ వన్, మొదటి వచనంలో ఉన్నది మిఖాయేలు ఎవరైతే ఉన్నారో ఆ మిఖాయేలు 100% మిఖాయేలే, యేసు ప్రభు కాదు. ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్, ఆ కాలం ఉందనగానే అంత్యోకు కాలమే, ఫిక్స్ అయిపోండి. ఇక అసలు డౌటే లేదు ఇక. అయితే తర్వాత వచనాలలో తర్వాత భాగంలో కనబడుతున్న సమాధులలో నుండి బయటికి వచ్చేదరు, నిద్రించు అనేకులు మేలుకొనేదరు, నిత్య జీవం అనుభవించుటకు కొందరు, నింద పాలగుటకు నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. ఇదంతా చదువుతుంటే ఎందుకో యేసుప్రభు చివరి రాకడకు మాత్రమే ఇవి సెట్ అవుతున్నాయి కానీ ఏ కాలానికి ఇవి సెట్ అవ్వట్లేదని మీతో పాటు నాకు కూడా అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ విషయాన్ని, ఈ భాగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి, ఏ విధముగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ సెషన్ వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. ఎందుకు అని అడుగుతారేమో, ఇప్పటికే హెవీ అయిపోయింది, చాలా ఎక్కువ చెప్పేశాను. ఎంతసేపు చెప్పాను సుమారు, టైం చెప్పగలరా ఎనీబడి? 2 hours చెప్పాను. మరి నన్ను దుర్మార్గుడు అనుకోకుండా మీరు ఏమనుకుంటారు చెప్పండి. అందుచేత ఈ వేడి మీద ఇంత డోస్ అయిన తర్వాత ఈ కింద వివరణ వద్దు, దాన్ని ఫ్రెష్గా విందాం. ఓకే, నెక్స్ట్ సెషన్ మేబీ రేపు ఉదయం ఉండొచ్చు. ఒకవేళ రేపు మధ్యాహ్నం మళ్ళీ నాకు ప్రయాణం ఉంది కనుక, ఏళ్ళు నుంచి మళ్ళీ బైబిల్ తరగతులు మిగిలిన ప్రాంతాలు ఉన్నాయి కనుక రేపు ఉదయం ఉండేది లేని మన వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు. ఓకే, మ్యాక్సిమం విల్ ట్రై టు హ్యావ్ ద సెషన్. ఓకే ఆర్ నాట్ ఓకే? సే ఓకే. తప్పదు. ఇది ఇప్పుడు వద్దులే అండి, హెవీ అయిపోయి. మళ్ళీ ఇంకొక కనీసం ఇంకొక అరగంట పైన మళ్ళీ వివరణ, అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. నా తలంపులు అరగంటే ఇంకా ఎక్స్టెండ్ అయిందనుకోండి, క్లారిటీ కోసం ఇంకా హెవీ అయిపోతుంది. మరి అంత మంచిది కాదు, నేను మరి అంత సాడిజంని ప్రదర్శించడం కూడా మంచిది కాదు, అంతే కదా. ప్రార్థన చేసుకుని ఈ 40వ సెషన్ ఇక్కడతో ముగిద్దాం. ముగించే ముందు గుర్తుపెట్టుకోండి, మనం 12వ అధ్యాయంలోని మొదటి వచనములోని మొదటి భాగం, మొదటి పోర్షన్, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును వరకు మాత్రమే మాట్లాడుకున్నాం. మొదటి వచనం ఇంకా పూర్తవ్వలేదు. అందులో ఆ కాలము అంటే అంత్యకు క్రూరత్వ కాలం, నీ జనులు అంటే దానియేలు గారి జనులు, దానియేలు గారి జనులు అంటే యూదులు లేదా ఇస్రాయేలీలు, ముఖ్యంగా భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ జనుల పక్షాన ఎవరు నిలబడుటకు వస్తారట? మహాదూత్ మహాధిపతియగు మిఖాయేలు. అక్కడ మిఖాయేలు అంటే 100కు 100% ఎవరు? మిఖాయేలే, కానీ ఎవరు కాదు? యేసుప్రభు కాదు. మరి కిందన్న వచనాలలో యేసుప్రభు యొక్క చివరి రాకడకు సంబంధించిన వాతావరణం ఏదైతే కనబడుతున్నదో దాని గురించి మనము 41వ సెషన్లో మాట్లాడుకోబోచున్నామని మీ నోట్బుక్లో రాసుకుంటే సంతోషం. ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ సెషన్ కొరకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ సెషన్ అంతా కూడా అందరికీ క్లియర్ కదా పిక్చర్? ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఏ జాగ్రత్తలు అయితే మనం తీసుకున్నామో, మధ్యలో 13 నుంచి 16వ శతాబ్దం వరకు ఏ చరిత్ర అయితే చోటు చేసుకున్నదో, అధ్యాయాల విభజన, వచనాల విభజన ఏదైతే ఉన్నదో వాటిని కూడా తీసుకొని మనము చాలా విషయాలు మాట్లాడుకొని నెమ్మదిగా ముందుకెళ్తున్నాం. ఇది చాలా సున్నితమైనటువంటి విషయాలు కనుక నేను సత్యవాక్యంను సరిగా విభజిస్తూ ముందుకెళ్ళకపోతే కన్ఫ్యూషన్కి గందరగోళానికి ఎక్కువ చోటు ఉండే అవకాశం ఉంది. అది ఉండకూడదనే ప్రతి పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మరిన్ని సంగతులు రాబోయే సెషన్స్లో మనం మాట్లాడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోప దేవ, ఎన్నో సంగతులు ఈరోజు కూడా మీరు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దానియేలు గ్రంథ వివరణలో మరొక నూతన సెషన్ను మేము మాట్లాడుకొని తండ్రి మీ వాక్యమును సరైన రీతిలో మేము ఆలోచించుటకు నేర్చుకున్నటకు
మరి మీరు మాకు చేసిన సహాయమంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం.